హాయ్ అండి నమస్తే ఈరోజు చూపించబోయే వీడియో కజ్జికాయలు అండి అయితే మనం కజ్జికాయలు అనేక రకాలుగా చేసుకుంటాం కదా ఎండు కొబ్బరితో కూడా కజ్జికాయలు చేసుకుంటే రుచికరంగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఈ కజ్జికాయల్ని మీరు పిల్లలకు స్నాక్స్ అడిగితే చేసి పెట్టచ్చు మరియు పండుగలకి మనం ఏ పండుగకైనా కూడా ఈ కజ్జికాయలు అనేది చేసుకోవచ్చండి ఇవి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీరు కొంచెం పిండితో కూడా కజ్జికాయలు అనేది చేసుకోవచ్చు ఇప్పుడు సింపుల్ అయిన టేస్టీ కజ్జికాయల్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు ఎండు కొబ్బరి కట్ చేసుకొని తీసుకోండి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్లో జీడిపప్పు బాదంని వేసి మిక్సీ పట్టుకోండి బాదం జీడిపప్పుని కొంచెం పలుకులుగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరిని ఒక కప్పు బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మనం పావు కప్పు కంటే ఎక్కువ షుగర్ని యాడ్ చేయాలి హాఫ్ కప్పు కంటే తక్కువ పావు కప్పు కంటే ఎక్కువ ఇప్పుడు ఇందులోని రెండు ఇలాచిల్ని వేసి దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకొని మనం ఈ ఎండు కొబ్బరి వేసుకున్న దాంట్లో మనం వేసి కలుపుకోవాలి షుగరు ఎండు కొబ్బరి కలిసిపోయేంత వరకు దీన్ని కలుపుకోండి ఇప్పుడు షుగర్ కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఇంకొక బౌల్లో ఒక కప్పు మైదా మైదాపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ రవ్వ పావు స్పూన్ సాల్టు కొంచెం ఆయిల్ని వేసి ఒకసారి కలుపుకోండి మీరు రవ్వ ఉప్మా రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వని అని సూజీ రవ్వ అని కూడా అంటారు దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా కలుపుకోకండి పిండి గట్టిగా ఉండేటట్లు చూసుకోండి మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేటట్లే కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి పిండి అనేది నానిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి మనం రవ్వ కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పిండి అనేది నానిపోయి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు మనం చిన్న చిన్న పూరి ముద్దలు ఏ విధంగా ఉంటాయో ఆ సైజులో మనం చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి మరి బాల్స్ మరీ చిన్నగా పెట్టుకోకండి మరీ పెద్దగా కూడా పెట్టుకోకండి మీడియం సైజులో ఉండేటట్లు చూసుకోండి ఈ విధంగా పిండిని అంతటినీ బాల్స్ లాగా చేసి ఉంచుకోండి ఈ విధంగా అన్నింటినీ చేసుకున్న తర్వాత వీటిని ఒకేసారి బిల్లలుగా చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకోండి ఇలా బిల్లల్లాగా చేసి పెట్టుకున్న తర్వాత మనం కొంచెం పొడిపిండిని మైదాపిండిని తీసుకొని ఒక్కొక్కటి మనం పూరిలాగా చేసుకోవాలి ఈ కజ్జికాయలకు చేసుకునే పూరీలు మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా చేసుకోండి ఈ పూరీలని చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోండి మీకు కజ్జికాయలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ కజ్జికాయల చెక్కను తీసుకొని దీనికి మైదా పిండిని అప్లై చేయాలండి ఇలా పిండిని అప్లై చేయడం వలన కజ్జికాయలు అనేది అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు ఒక గ్లాసులో వాటర్ తీసుకొని పక్కకు పెట్టుకోండి మనం కజ్జికాయలకు ఎప్పుడు కానీ పూరి కొంచెం పెద్దగా ఉండాలండి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా పూరిని పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక స్పూన్ ఉన్నర పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న కజ్జికాయల చెక్కకు స్పూర్ సరిపోయిందండి అయితే మనం తీసుకునే కజ్జికాయల చెక్కను బట్టి మనం ఇందులో పౌడర్ని అనేది ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కజ్జికాయల చెక్కలు చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బట్టి పౌడర్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం వాటర్ని అప్లై చేసి ఇది క్లోజ్ చేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి గట్టిగా ప్రెస్ చేసి దీనిపైన ఉన్న పిండిని తీసుకోవాలి మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి మనం కజ్జికాయన అనేది తీసుకోవాలి ఈ విధంగా కజ్జికాయలు చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని అన్నింటినీ ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ప్రతిసారి మీరు కజ్జికాయ చేసుకునేటప్పుడు పిండిని తప్పకుండా అప్లై చేయాలి అలా అయితేనే మీకు అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన పూరి వేసుకొని మళ్ళీ పౌడర్ను పెట్టి మనం క్లోజ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా క్లోజ్ చేయండి సైడ్లకు పౌడర్ అనేది రాకుండా ఉండాలి సైడ్లక్ పౌడర్ వస్తే మనకు నూనెలో వేసిన తర్వాత వేడిపోతుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేయాలి మీరు కజ్జికాయలు ఎక్కువగా చేసుకున్నట్లయితే కజ్జికాయల మీద తడి క్లాత్ కప్పండి ఆరిపోకుండా ఉంటుంది మనం కొన్ని చేసుకుంటున్నాం కాబట్టి డీప్ ఫ్రైకి వెంటనే ఆయిల్ వేడి చేసుకొని కాల్చుకోవచ్చు ఈ విధంగా కజ్జికాయలు చెక్కుంటే మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎన్నంటే అన్నీ ఈజీగా చేసుకోవచ్చు వీటిని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని స్లిమ్ టూ మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోండి ఇవి కాలడం కూడా తొందరగా కాలుతాయండి వీటిని రెండు వైపులా తిప్పుకొని కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయి మిగిలిన కజ్జికాయలు కూడా మనం ఈ విధంగానే లైట్ గోల్డెన్ కలర్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకోవాలి అయితే మీరు కొబ్బరి పొడి కాకుండా మీరు పల్లీల పొడి నువ్వుల పొడి ఏ పొడిలతో అయినా కూడా ఈ కజ్జికాయలు అనేది చేసుకోవచ్చండి ఇలా చేసుకున్నా కూడా కజ్జికాయలు అనేది చాలా చాలా రుచిగా ఉంటాయి మీరు పండగలకి ఎప్పుడైనా కూడా కజ్జికాయలు అనేది ఈ విధంగా చాలా సింపుల్గా ట్రై చేయొచ్చండి మీరు కూడా ఒకసారి ఖచ్చితాలని ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి